తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే మన ఫాస్ట్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ నోకు బాబు గారికి గాని విగ్రహానికి వచ్చిన జగ్గంపేట గ్రామం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు వాసి వనిత వాసి క్లబ్ ఆధ్వర్యంలో మరి 58 రోజులు మన ఆంధ్ర రాష్ట్రం కోసం నిర్వహించిన పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మన మన వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి ఈ సంఘం కోసం పోరాడిన వ్యక్తి మన కీర్తిశిలు మా పెద్దనాన్నగారి వెండి పత్తేల ప్రముఖ పార్శ్వ మీద కొత్త బ్యారేజేషన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఇచ్చేసిన ఆర్యవైశ్య సోదరులకి అలాగే వాసవి సోదరులకి వాసవి మర్యాద సోదరులకి అందరికి కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు. మరి పుట్టి శ్రీరాములు గారు మార్చి 1901 సంవత్సరంలో మెడ్రాసులో వారు జన్మించారు. ఈ తండ్రి పేరు గొర్వయ్య గారు, తల్లి పేరు మహాలక్ష్మి గారు. వీరు ఈ పూర్వీకులందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వీరు పడమటి పాలెం గ్రామంలో వీడిది. శ్రీరాములు గారు మెడ్రాసులో విద్య అక్కడ చదువుకున్నారు. ఆ తర్వాత బొంబాయిలో సానిటరీ ఇంజనీరింగ్ కూడా చేశారు. ఈయన రైల్వే డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగం చేశారు. మరి అప్పుడు 1928 సంవత్సరంలో గాంధీ మహాత్మా గాంధీ గారి కిట్ ఉద్యోగంలోని అన్నింటిలో పాల్గొని వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం తమిళనాడు అయినటువంటి మెడ్రాస్గా కలిసి ఉండి ఆంధ్ర కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఏకైక దీక్షగా ఏమి నిద్ర మానేసి ఏమి తినకుండా ఒక ఏకైక ఉన్నారు ఒక వ్యక్తి ఉన్నారంటే ఆ ఒక్కరే ఓ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు మనం అందరూ తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినందుకు మనమంతా గర్వపడాలి. ఎందుకంటే ప్రత్యేక అప్పుడు ఉమ్మడి రాష్ట్రం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని 58 రోజులు నిహార్దీక్ష చేసిన వ్యక్తి ఉన్నారంటే అమరజీవి రాష్ట్ర పిత అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు. అలాంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మా జగ్గంపేటలో వాసవి క్లబ్ వనిత క్లబ్ ఆర్ఎస్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపట్టి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.